ఈ రోజు ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ మేము వస్తే 2 లక్షల కొలుగులు మేము వస్తే ఉద్యమకారులు మన చిదంబరం వచ్చేమో సారీ చెప్పడ ఒక వంత అయితే మా ఆ మరణాలకు మాకు సంబంధం లేదు ఆయన మాట్లాడారు రెండోది అధికారంలోకి వస్తే సోనియా గాంధీ చేత పంచభక్ష పరమాణాలతో ఆమెతో లంచ్ ప్రోగ్రామ్ ఇప్పుడు పోయిన చోటల్లా మాట్లాడుతున్న విధానాల గురించి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది నాకు ఏమనిపిస్తది మాట్లాడుతుంటే అట్లా మాట్లాడుతుంటే ఏమనిపిస్తది మూర్ఖులు ప్రజల మనస్తత్వాలను అవహేళన చేసేవాళ్ళు ప్రజలు ఏం తెలుదో మాకే తెలుసు అనుకొని మాట్లాడేవాళ్ళు రాజకీయం కోసం ఓట్ల కోసం అధికారం కోసం ఏదైనా చేయొచ్చు అని మాట్లాడే పెద్దలు దేశాన్ని రక్షిస్తారా రాష్ట్రాన్ని బాగు చేస్తారా అవగాహన రాహిత్యం అనుభవ రాహిత్యం అహంకారంతో కూడి చేసే మాటలకు విలువ ఉంటుందా తాత్కాలికంగా ఎవరో ఇద్దరు అనొచ్చు ఒక్కటి ప్రజాస్వామ్యం స్వాతంత్రం వచ్చింది 52 నుంచి ఇప్పటి వరకు ఏ పార్టీకైనా 50% దాటి మద్దతు వచ్చిందా దేశంలో ఒకే ఒక్కసారి ఏది బంగ్లాదేశ్ విమోచన అప్పుడు 72లో 50.9% వచ్చింది నువ్వు ఏం చేసినా ఏం చేయకుండా 34 నుంచి 44% కదా మిగతా అంతా వ్యతిరేకమే కదా ఇటువంటి నేపథ్యంలో నువ్వు మాట్లాడే మాటకి ఏమర్థం ఉందా అంతకంటే నన్ను చెప్పుకుంటావు నాకు కూడా దేవుడు నోరిచ్చాడు ఆయన దగ్గర మాట్లాడచ్చు కానీ అబద్ధాల కోరు అబద్ధాల కోరు ఎందుకంటే నాకు తెలుసా నాతోటి ఒక్క నిమిషం టైం ఇవ్వలేదు కదా ఖర్గేతో ఏం మాట్లాడారు సార్ నేను ఏదో కలిసి మాట్లాడదామని ఫోన్ చేస్తే ఓసారి లండన్ ఉన్నాడు ఓసారి అమెరికాలో ఉన్నాడు నేను లండన్కి వెళ్ళను పోలేదు అమెరికాకి పోలేదు 3 సార్లు పోయినా 2 ఏళ్ళల్లో 1.5 ఇయర్ నుంచి నేనట ఆయన చేసిందటో నేనట అమెరికాలో ఉన్నాను ఇది అబద్ధం రెండో అబద్ధం ఏంటి తెలుసా అంటే ఇంతకుముందు చెప్పినవి చాలా ఉన్నాయి ఇప్పుడు ఇంకో అంశం ఏంటంటే ఆయన నమ్మించడానికి సార్ మీరు ఏఐసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత మధ్యప్రదేశ్ పోయారు రెండో మీటింగ్ నేను జనగామలో పెడతా అంటే దుర్మార్గం దౌర్భాగ్యం చిన్నద ఆయన పెడతానంట నేను వద్దానంట అంటే పైన చెప్పి ముచ్చట్లు ఇదే కాదు ఈయన అబద్ధాల కూరని ఎందుకు అంటున్నానంటే మొన్న లాస్ట్కు 3 జిల్లా ప్రెసిడెంట్లను ఓ లెటర్ రాశాడు ఏఐసీసీ అందులో నా దగ్గర వచ్చాడు కదా ఇప్పుడు టికెట్ తీసుకొని కంటెంట్ చేస్తున్నాను ప్రతాప్ రెడ్డి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సరే అంత ఎక్కువ జ్ఞాపకం పెట్టుకోండి నా జ్ఞాపశక్తి కూడా లేదు అనవసర విషయాలు అనవసర విషయాలు అయితే ఒక ఆయన ఏమో సిరుకూరు 10 రోజుల ముందు కాంగ్రెస్లో చేరింది ఇంకొక ఆయన భువనగిరి 1.5 ఇయర్ కింద చేరింది కాంగ్రెస్లో ఇంకొక ఆయన ఈయన 2.5 ఇయర్స్ కింద చేరింది అయితే ఈయన 2.5 ఏళ్ళ కింద ఏదో చేరు కింద ఏం రాశాడు తెలుసా దురదృష్టం దౌర్భాగ్యం ఇటువంటి నాయకత్వాలు దశాబ్దాల కాలం పాటు ప్రజకు అది పార్టీకి సేవ చేసిన వాళ్ళని రాదు దశాబ్దాల కాలం అంతకంటే ఏమైనా ఉంటుందా ఇక లేదు కదా అయిపోయినా 4 5 ఇవన్నీ అబద్ధాలు కదా వాస్తవాలు కాకుండా వేరే నమ్మించే ప్రయత్నం చేస్తలేడా గ్యారంటీ లేదా ఇక ఆయన ఏమనాలా అద్భుతమైన మేనిఫెస్టో 42 పేజీలో 43 పేజీలో అద్భుతమైన మేనిఫెస్టో అంటున్నారు అది కాదు ఎంతమంది కూర్చుంటారు ఈ మేనిఫెస్టో మీద అంటే మీరు సుదీర్ఘకాలం పాటు అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా ఎంతమంది కూర్చుంటారు ఎట్లా హోంవర్క్ చేస్తారు ఈ కాంగ్రెస్ పార్టీలో పెడతాయి అది మామూలే కదా కానీ మనం ఏం చేస్తాం అనేది ప్రాధాన్యత ఏం చేస్తున్నారు అనేది ఎలక్షన్ ముందు మంచిగా చెప్పాలి కదా మరి చెప్తుంటారు ఒకటి ఏంటి చెప్పనా నాకు ఇది ఒక్కటే గమ్మత్తుగా అనిపించింది అట్రాక్టివ్ కాదు అట్రాక్టివ్ చేయడానికి ఉమెన్ ని జనరల్ గా ఉమెన్ ఆర్నమెంట్స్ అంటే బాగా లైక్ చేస్తారు సరే చీరలన్నా 100,000 రూపాయలు అదే ఇందులో కళ్యాణ లక్ష్మి పథకం ఉంది దాంతో పాటుగా తులం బంగారం రేట్ ఎంత ఉందో తెలుసా 60,000 పైచిలుకున్నాయి మేము తులం బంగారం ఇస్తామంటున్నారు ఏంది అసలు ఈ ప్రాతిపదిక ఏంటి అనేది కొంతమంది అడుగుతున్నారు అంటే బంగారం ఇస్తారా పైసలు ఇస్తారా 14 క్యారెట్ల 18 22 24గా మీరు ఎంత రోజుకు పోయినారమ్మా అంటే మామూలు కొంతమంది అడుగుతూ పోయినారు అసలు ఇచ్చే దౌర్భాగ్యమే లేదు
ఇచ్చే పరిస్థితి లేదు అంటే దాని బట్టి మేము పేరు చేస్తున్నారు మోసం చేయడానికి చెప్తున్నారు ఎన్నికల కోసం మాట్లాడుతున్నారు కనబడుతుందా కదా ఇట్లా నేను జనరల్ గా అడుగుతున్నా అంటే వీళ్ళొక రాసుకుంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు సచ్చడు పక్కన పెడదాం రాజస్థాన్ ఇస్తాడా కర్ణాటకలు ఇస్తాడా కర్ణాటకల సంగతి మాకు తెలుసు మేము పోయొచ్చినాం కాబట్టి దాని పరిస్థితి ఎంత ఘోరం ఉందో వరకు తెలుసింది పోనోలకే తెలియదు కదా ప్రాక్టికల్ గా మేము పోయిన వాడవాల గోస గోస కాదులేండి కానీ ఎట్లుంది దౌర్భాగ్యం రోడ్లు ఎట్లున్నాయి కథ ఎట్లుంది అని ఏదో రాజకీయ కులన మాట్లాడుతున్నాం అనుకుంటే మీరు పోయొచ్చుడు మంచిదే మేము పోయొచ్చును అదే మంచిది దౌర్భాగ్యం బంగారం గురించి నాకు కొంచెం బంగారం గురించి చెప్పాలని అవమానపరిచే విధంగా తెలుగు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ నాయకులు ఈ నాయకుడు కర్ణాటక కర్ణాటకరా ఏ తెలుగు వాళ్ళకు ఆత్మగౌరవం లేదు తెలుగు వాళ్ళకు టాలెంట్ లేదు తెలుగు వాళ్ళు ఆలోచించరా కర్ణాటక ఏందయ్యా బ్రిటిష్ వాళ్ళు మంచిగా వేసిన బ్రిటిష్ పెడతావా అవును రైల్వేలు వేసిండు అయితే సపట్ కొట్టి బాగా చేసామని చెప్పాలా ఏమా ఏం మాట్లాడతారు దౌర్భాగ్యం రాష్ట్ర హితం కోసం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడడంలో వైఫల్యం చెందిన నేపథ్యంలో ఓట్ల కోసం అబద్ధాలాడి దొంగ మాటలు మాట్లాడి ఇగో చరిత్రలో ఎప్పుడు చెప్తుంటారు శ్రీరామచంద్రుడు ఉన్నాడు రావణాసురుడు రావణాసురుడు చరిత్ర తెలుసు కదా గ్రేటెస్ట్ డిసైపుల్ ఆఫ్ శివ ప్రపంచంలో ఎవరు లేదు అంత భక్తుడు కానీ ఆయన చరిత్ర ఆయనకి అవుతుంది వీళ్ళ చరిత్ర గిది గదే అన్నట్లు మళ్ళీ ఎవరైనా గధ అన్నాడంటే నా మాత్రం తప్పు ఇంతకీ పొన్నాల లక్ష్మయ్య దగ్గర నుంచి డబ్బులు తీసుకోలేము పొన్నాల లక్ష్మయ్య డబ్బులు ఇవ్వడు సీనియర్ లీడరు సో ఈ సీటు ఎందుకు ఇవ్వాలని అది అమ్ముకున్నారా అసలు మీకేమనిపించింది చెప్పండి సీటు మీ వరకు రాకపోవడానికి మీకు కారణాలు ఏమనిపించింది ఏ విషయంలో సమానత్వం వస్తుందో మీరు ఆలోచించారు ఎవరైనా అనుభవం ఉండి అవగాహన ఉండి కలుపుకొని పోవడానికి చేసే ప్రయత్నంలో మిగతా వాళ్ళు ఈర్ష ఆశయ అందులో సామాజిక కోణం ఎక్కువ ప్లే ఒక్క మాట తెలంగాణలో 9 మంది ఉన్నాం ఒక్కసారి అసెంబ్లీ పోయిన వాళ్ళు లేకుంటే ఒకసారి పార్లమెంట్ పోయి 9 మంది 9 మందిలో ఎవరికి ఏం చేసావా 5 గురు నువ్వు తీసేసావు నువ్వు సర్వే అంటావో ఇంకేమంటావో వాళ్ళు అంటారు 5 గురు తీసేసావు అంటే తెలంగాణలో ఉన్న 9 మంది రాజకీయ ఓబీసీలలో 5 గురిని నేను 4 సార్లు గెలిచాను 3 సార్లు వరుస గెలిచాను జయపాల్ రెడ్డి గారు అనేది పాపం 2వసారి గెలిచిన అసలు రాజకీయ నాయకు నిన్న కొడగల్ల ఎన్నిసార్లు గెలిచింది 2వసారి గెలిచిందా గెలిచిందా అన్న అదిలోదు తొమ్మిది 9 14 ఏమో 18 పోయిండు కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత క్యాంపెయిన్ కంప్లీట్ చేస్తే ఓడిపోయింది కదా నేను అనేది ఏంటంటే ఇగో ఇలాంటి చర్యల్లో పాయింట్ దేని మీద మీరు అడిగింది ఇప్పుడు మీ సీట్ గురించి నా సీట్ గురించి మరి నాకు ఇవ్వలేదు 34 కానీ 23 22 చేసినాం మరి ఎందుకు ఇవ్వలేదంటే నేనేం చెప్పాలి అది ఆ తత్వం సామాజిక కోణం అహంకారం నేను తప్ప అనే దాంతో కాంగ్రెస్ పార్టీకి 40 సంవత్సరాల నుంచి 50 శాతం సీట్ రాలేదనేది తెలుసుకుంటే రాజకీయాలు ఓకే నువ్వు తెలుసుకోవు నువ్వు ఇట్లనే ఉంటావు అందుకే కేసీఆర్ లాంటి వాళ్ళు వచ్చారు ఉద్యమం చేశారు ప్రాణానికి త్యాగం చేసి ఒక తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఆ సామాజిక కోణంలో ఆలోచిస్తున్నాడు నేను చెప్పాను ఇప్పుడే 23 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్సీలు 5 పార్లమెంట్ మెంబర్లు 55 మంది కార్పొరేషన్ చైర్మన్ చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా